హైదరాబాద్ లో నాలాలు చెత్త డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ నిండిపోయి వర్షపు నీరు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. నాలాలను ఆక్రమించుకున్న జనం రోజువారీ చెత్తను కూడా అందులోనే పడేస్తుండటంతో అవి ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం ఒకవైపు, ప్రజల బాధ్యత రాహిత్యం మరోవైపు కలగలిసి నగరాన్ని మురికి కూపంగా మార్చేస్తున్నాయి. నగరంలో నాలాల దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. ప్పుడు భాగ్యనగర రోడ్లు జలాశయాలను తలపించడానికి ప్రధాన కారణం నాలాలు చెరువులపై ఉన్న అక్రమ కట్టడాలే కాదు, నాలాల్లో ఉన్న పూడిక కూడా. ప్రస్తుతం మనం చూస్తుంది ఏ చెత్త డంపింగ్ యార్డో కాదు, ఖైరతాబాద్ నాలాను మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా చెత్త డంపింగ్ యార్డ్ను తలపించే విధంగా ఖైరతాబాద్ నాలా ఉంది. అయితే పూర్తిగా నాలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేసిన జనాలందరూ కూడా తమకు ఇంటి దగ్గర ఉన్న చెత్తను ఈ చెత్త తరలించి తీసుకెళ్లే వాళ్లకు ఇవ్వకుండా 50 రూపాయలకు కకృతి పడి ఆ చెత్తనంతా కూడా ఈ నాలాలో పడేస్తుండటంతో ఎక్కడికక్కడ పూడిక ఇలాగే మిగిలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వర్షం వచ్చినప్పుడు ఈ ఎగువ ప్రాంతం వెళ్ళి వచ్చే నీళ్ళన్ని కూడా ఈ నాలాల ద్వారా వచ్చి ఈ నాలాల్లో ఎక్కడికక్కడ ఈ పూడిక మిగిలిపోవడంతో, చెత్త చెదారం ఎక్కడికక్కడ ఉండిపోవడంతో ఈ రోడ్లపైకి నీళ్ళని వచ్చి జనాలందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడో నిజాం కాలంలో ఆ నాలాలు చెరువులను ఉండేవి, అవన్నీ కూడా వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్ళని కూడా సాఫీగా నాలాలో చెరువులకుండా వెళ్ళిపోయి ఉండేది. కాలక్రమేణా భాగ్యనగర రూపురేఖలు మొత్తం మారిపోయాయి. నాలాలను చెరువులను ఆక్రమించి అక్రమ కట్టడాలు కోకొల్లలుగా వెలిసిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఆ నాలాలు చెరువుల పక్కేమటి ఉండే ఎవరైతే నివాసం ఉంటారో వాళ్ళందరూ కూడా తమ ఇంట్లో ఉండే చెత్తనంతా కూడా ఈ నాలాల్లో పడేస్తుండటంతో నాలాలో ఎక్కడికక్కడ స్టక్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 346 నాలాలు ఉన్నాయి. అవన్నీ కూడా 967 కిలోమీటర్ల పొడవుతా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ చెత్త ఎక్కడికక్కడ స్టక్ అవ్వడంతో వర్షం వచ్చిన ప్రతిసారి 4 చినుకులు పడితే చాలు, నగర రోడ్లు మొత్తం జలాశయాలు చెరువులను తలపించే పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కనిపిస్తా ఉంది. మామూలుగా ఈ ప్రతి సంవత్సరం నాలాల పుడిక తీతకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ లో 28.5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అదంతా కూడా బూడిదలో పోసిన పని అవుతుంది. ఎందుకంటే ఇలా అడ్డగులుగా ఈ చెత్తను నాలాల్లో వేయడంతో పూర్తిగా ఈ ఎన్ని డబ్బులు పోసి నాలాల పూడిక తీసినా కూడా అదంతా వ్యర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రతి సంవత్సరం మనం చూస్తా ఉన్నాం నాలాల పూడిక తీతకు సంబంధించి అందులో వెళ్ళే పూడిక చూసినట్టయితే పైనుంచి వస్తున్నాం ఆ మట్టి 40% ఉంటే 60% వరకు చుట్టుపక్కల ఉండే జనాలు వేస్తున్న చెత్త వల్ల ఈ 60% మొత్తం ఈ ఇలా తయారైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఏ నాలా చూసినా ఏమున్నది గర్వకారణం, అంతా చెత్త డంపింగ్ యార్డ్ను తలపించి తిన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా చెత్త డంపింగ్ యార్డ్ను తలపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని నాలాల్లో ఉన్న పూడికను తీయాలి, మరోవైపు స్థానికంగా ఉన్న జనాలు కూడా చైతన్యపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నాలాల్లో చెత్త వేయడం వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు అలాగే ఈ ఇంట్లో ఉండే చెత్తను ప్లాస్టిక్ డబ్బాలు ఎక్కడికక్కడ వేయడంతో పూర్తిగా నాలాలన్నీ స్టక్ అయిపోయి వర్షం వచ్చినప్పుడు ఇబ్బందులు తలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా ఈ తదంగా నడుస్తున్నా కూడా ఎవరిలో మార్పు రాలేదు. ఇప్పటికైనా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా కోసం సాగర్తో సత్యనారాయణ, టీవీ 5 హైదరాబాద్. గ్రేటర్ హైదరాబాద్ లో చెరువులు కాలుష్యంతో కంపు కొడుతున్నాయి. ప్రమాదకర వ్యర్థాలు నేరుగా నీటిలోకి వదులుతుండటంతో పూర్తిగా విషపూరితమైపోయాయి. హుస్సేన్ సాగర్ ఇప్పటికే డెడ్ లేక్ గా తయారవగా ఇప్పుడు రామకృష్ణాపురం చెరువు పరిస్థితి ఇలాగే తయారైంది. ఈ చెరువులోకి చేరుతున్న కాలుష్య వ్యర్థాలు తర్వాత భూగర్భ జలాల్లోనూ కలుస్తుండడం చుట్టుపక్కల కాలనీలకు ప్రమాదకరంగా మారింది. బోరునీరు వాడాలంటేనే భయపడే పరిస్థితులు అక్కడున్నాయి. నీరంతా రంగుగా మారి వస్తుండడం బట్టి రసాయనాలు ఎంతగా నీటిలో కలిసిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఆర్కేపురంలోని ఈ ముక్కిడి చెరువును గుర్రపు డెక్క పూర్తిగా కమ్మేసింది. ఒకప్పుడు ప్రజలకు తాగు సాగునీరు అందించిన దీని పరిస్థితి ఇప్పుడు ఘోరంగా తయారైంది. 80 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన చెరువు 50 ఎకరాలకు కుచించుకుపోయింది. కబ్జాల్ని ఆపేవాళ్లే లేరు. దీనికి తోడు చుట్టుపక్కల కాలనీల మురుగునీరంతా ఇందులోకే వచ్చి చేరుతోంది. ఫలితంగా ఇప్పుడు ఇదో కాలుష్య కాసారంగా తయారైంది.
నాటికి తీసుకట్టుగా తయారవుతుంది. ఏ చెరువును చూసినా మురికి కంపు కొడుతూ ప్రజలను అవసరాల పాలు చేస్తుంది, రోగాల పాలు చేస్తున్నట్టు స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అయితే దీనికి సంబంధించి చెరువుల ప్రక్షాళన కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అవి మాత్రం వాస్తవానికి దూరంగా ఉన్నాయన్నమాట మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఆర్కేపురం చెరువు వద్ద ఉన్నాం. చెరువు వద్ద ఎలాంటి పరిస్థితి ఉందో మనం ఒకసారి పరిశీలిస్తే నురుగా కక్కుతూ వాటర్ బయటికి పోతున్న పరిస్థితి, ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి ఉన్నా కనీసం పట్టించుకున్న పాపాన పోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నురుగు అంటే బెంగళూరులో చెరువు పక్కన రోడ్లపైకి నురుగు ఎలా ఏ విధంగా అయితే మొగ్గుకొచ్చిందో అదే పరిస్థితి ఇక్కడ నెలకొంటూ ఉంటుంది. ప్రతి వర్షాకాలం వచ్చిందన్నా ఎక్కువ నురుగు వచ్చి తమ ఇళ్లలో కూడా పడుతుందని చెప్పి స్థానికులు కంప్లైంట్ చేస్తుంటారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పట్టించుకోవట్లేదని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన స్థానికులు ఉన్నారు మన దగ్గర, చెప్పండి ఎటువంటి ప్రాబ్లం అవుతుంది మీకు ఇక్కడ ఏ ప్రాంతాలు ఉంటాయి? దీనివల్ల మాకు వాసన చాలా విపరీతంగా వాసన వస్తుంది, ఇంకా మురుగు వచ్చేసి ఇంటిలో పడుతున్నాయి. దానివల్ల ఇవి చాలా మాకు ప్రాబ్లం అవుతుంది. మురి నీళ్లు అన్ని కలుస్తున్నాయి దీంట్లో. అధికారులు మీ దగ్గర చెప్పారా మీరు అధికారులకి ఇట్లా వస్తుందని? ఆల్రెడీ ఇస్తే కంప్లైంట్ చేసే గ్రేట్ హైదరాబాద్ నుంచి బనాతే బోలే ఉడా పార్క్ బనాతే బోలే కుజ్బీనే బనారే కుష్ నే కర్రే ఐసీ చేస్తే. పక్కనే రైతు బజార్ ఉంది, రైతు బజార్ కూరగాయలకు వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు? చాలా ఇబ్బంది కలుగుతుంది, చాలా విపరీతంగా వాసన వస్తుంది. ఇక్కడ వాకింగ్ చేసేటోళ్ళు కూడా చాలా ఇబ్బంది అవుతుంది, బురుగులు వేస్తుంది, అందరి మీద పడుతుంది, పిల్లల మీద పడుతుంది, ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి సార్. చాలా దీన్ని ఖండించుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక్కడ నేరణమేట్ క్రాస్ రోడ్, అంతే కాలనీ, అన్నిటికీ మొత్తం చుట్టుపక్కల మొత్తం సైనిక్పురి మొత్తం ఇక్కడనే వస్తుంది సార్. నీళ్ళు డైవర్ట్ చేసి వేరే దిక్కు నుంచి పోలేగా చేస్తే మంచి ఉంటుంది మాకు కూడా. వివిధ కాల నుంచి అంటే అప్పర్ స్ట్రీమ్ లో ఉన్న కాలనీ, సైనిక్పురి, నేరమెట్టు, నేరమెట్టు ఎక్స్ రోడ్ వంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి ఈ సఫిల్ కూడా చెరువులోకి నాలాల నుంచి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతుంటారు. మామూలుగా ఎండాకాలంలో అయితే కాస్త ఇళ్ల నీళ్ళు వస్తాయి, కానీ వర్షం పడిందంటే చాలు పెద్ద ఎత్తున వరద నీరు ఇక్కడికి నాలాల గుండా ఈ సఫిల్ ఆర్కేపురం చెరువులోకి చేరి ఇక్కడ బయటికి వెళ్లే దగ్గర అంటే అవుటర్ తూమ్ వద్ద ఇప్పుడు ఈ పరిస్థితి ఉంటుంది. అయితే మొత్తం కెమికల్ ఏ స్థాయిలో కెమికల్ ఉంటుందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పబ్లిక్ ఆరోపిస్తున్నట్లు ఇండస్ట్రియల్ వేస్టేజ్ వస్తే మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, లేకపోతే మామూలు ఏ విధమైన వాటర్ ఇన్లో కలుస్తున్న దానిపైన పూర్తి స్థాయిలో పరీక్షలు చేసిన అనంతరం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాను. హుస్సేన్సాగర్ ఇప్పటికే డెడ్ లేక్ గా తయారైంది. మిగిలిన చెరువులను కూడా మరోసారి ఆర్కేపురం చెరువు మాత్రం మరో ప్రమాదకర పరిస్థితికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. గత దశాబ్దాల కాలంగా ఈ చెరువులో పరిస్థితి బాగాలేదు, చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి, చెరువులలో ఇల్లు వస్తున్నాయని చెప్పి స్థానికులు ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు పట్టించుకుని పోకపోలేదు. ఆక్రమణలు అరికట్టకపోగా మరోవైపు ఇక్కడికి వస్తున్న వ్యర్థ నీటిని కూడా అరికట్టలేకపోవడం ఆర్కేపురం చెరువు దుస్థితి మాత్రం తీవ్రరూపం దాల్సిందని చెప్పుకోవచ్చు. నురుగను ప్రత్యక్షంగా చూసుకుంటే వర్షాకాలంలో ఈ నురుగను చూస్తేనే అర్థమవుతుంది ఆర్కేపురం లేక్ ఎంత ప్రమాదకర స్థితిలో చేరుకుంది. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి దీనికి సంబంధించిన డైవర్షన్ నాలా డైవర్షన్ స్కీమ్ తీసుకుని వచ్చి పైప్ లైన్ ద్వారా వేరే నాళ్ళ కల్పన ద్వారా ఆర్కేపురం చెరువును కాపాడాలని కూడా స్థానికులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి అనిపిస్తుంది. కేవలం నాగబాబుతో చిన్నారెడ్డి, టీవీ5 హైదరాబాద్.